हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालो मोदलैनटुवंटि तोलकरी वर्षालु विवरालकु वेल्लम ए जिल्लालो वर्षालु पड़तायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितिनि पूर्ति समाचारान्नि तेलुसुकोवडं ముందు मीरु इंका मन चैनल गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेयंडि अलागे पक्कने उन्न बेल ऐकान्नि कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि बंगाळाखातंलो एर्पडिनटुवंटि उपरितल आवर्तन द्रोणि अदे विधंगा नैऋत्य ऋतुपवनाल प्रभावंतो तेलुगु राष्ट्राल्लो वर्षालु मोदलवुनुन्नायि भारत पाकिस्तान सरिहद्दु प्रांताल्लो तीरान्नि दाटिनटुवंटि बिपर्जाय तुफान कारणंगा इप्पटिवरकु तेलुगु राष्ट्राल्लो वर्षालु आलस्यमयायि ప్రస్తానిక తీరాన్ని దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ రోజు రాయలసీమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలనేవి తగ్గి వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈదురుగాలితో కొన్నిటువంటి వర్షాలు చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 17, 18, 19 తారీఖుల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. గుంటూరు కృష్ణ కోనసీమ ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరొక 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. జూన్ 17 నుంచే గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో వర్షాలు కురవగా ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకి వర్షాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18 తారీఖు నుంచి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అత్యధికంగా ఉంటాయి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ వర్షాలు మొదటగా కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.